హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ డిమాండ్ను పెంపొందించాలనే ప్రయత్నంలో భాగంగా రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా రైతులకు ఇచ్చే నగదును 6,000 నుంచి 8,000కు పెంచాలని కేంద్రం పరిశీలిస్తోందని దీంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. సో పీఎం కిసాన్ పథకం పరిధిలోకి వచ్చే రైతులకు ప్రతి సంవత్సరం చెల్లించే నగదును పెంచే ప్రతిపాదనను కేంద్ర బడ్జెట్ను తయారు చేసే సమయంలో చర్చించారని, దీనికోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి కావాల్సిన సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరినట్లు సదరు అధికారులలో ఒకరు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత 2 సంవత్సరాలలో ప్రభుత్వం పెట్టిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక స్థిరీకరణపై దృష్టిని కొనసాగిస్తూనే ఆత్మ నిర్భర్ భారత్ పురోగతిపై బడ్జెట్ దృష్టి సారించవచ్చని వారు తెలిపారు. అలాగే రానున్న బడ్జెట్లో వినియోగ వస్తువుల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల కోసం కొత్త పిఎల్ఐ స్కీమ్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని వారు తెలిపారు. సో బడ్జెట్ తయారీ సందర్భంగా జరిగిన చర్చల్లో పీఎం కిసాన్ పథకం కింద రైతులకు చెల్లించే నగదు పెంపుకు సంబంధించిన పలు ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద రైతులు పొందే 6,000 మొత్తాన్ని రెట్టింపు చేయాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, అయితే కేవలం 2,000 పెంచడం ద్వారానే ప్రభుత్వంపై 22,000 కోట్ల అదనపు భారం పడుతుందని వారు తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000ను అందిస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున 3 సార్లు రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఫిబ్రవరి 24, 2019 పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం కిసాన్ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. చివరి విడతలో దాదాపు 100 మిలియన్ల మంది రైతులకు 21,000 కోట్లకు పైగా నగదును కేంద్రం బదిలీ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను 12.5% పెంచి 44.4 ట్రిలియన్లకు పెంచే అవకాశం ఉందని బ్లూంబర్గ్ సర్వే అంచనా వేసింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న చివరి పూర్తి బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉందని, అదే సమయంలో ఎరువులు ఆహారంపై సబ్సిడీలను తగ్గించే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇక ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతులను తగ్గించి దేశీయంగా ఎరువులను ఉత్పత్తి చేసే సామర్థ్యాలను పెంచడానికి బడ్జెట్ రోడ్ మ్యాప్ను రూపొందించే అవకాశం ఉందని వారు తెలిపారు. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా, మరి ఈ స్కీమ్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.